తెలుగు భాషలోనే పరిపాలన ఉండాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దోమలగూడ ఏవీ కాలేజీ ప్లాటినం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరైన ఆయన భవిష్యత్తులో మాతృభాష పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తానని చెప్పారు. దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్రని అన్నారు ఉపరాష్ట్రపతి. దోమలగూడలోని ఏవీ కాలేజీలో ప్లాటినం గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. వేడుకల్లో కాలేజీ సిబ్బంది, విద్యార్థులతో పాటు పూర్వ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. విద్య అనేది ఉపాధి, గౌరవంతో పాటు సమాజాభివృద్ధి కోసమే అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రకృతి, సంస్కృతిని కాపాడుకుంటే భవిష్యత్ బాగుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన తెలుగులోనే జరగాలన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత వృద్ధి రేటు 7% ఉందన్నారు. మిగతా దేశాల కంటే మన దగ్గర యువత ఎక్కువ. దేశాభివృద్ధిలో వీళ్లే కీలకమన్నారు ఉపరాష్ట్రపతి. యూ నీడ్ టు బి హెల్దీ బికాజ్ ఎ హెల్దీ నేషన్ కెన్ బికమ్ ఎ వెల్దీ నేషన్ బట్ ఇట్స్ నాట్ అదర్వైజ్ ఎ వెల్దీ నేషన్ దర్ ఇస్ నో గ్యారంటీ కెన్ బికమ్ ఎ హెల్దీ నేషన్ దట్స్ వై అవర్ ఫోర్ ఫాదర్స్ ఎల్డర్స్ హవ్ టోల్డ్ అస్ మానవ ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈజ్ వెల్త్ దిస్ వాట్ అవర్ గ్రేట్ Four fathers have said. So keeping that in mind, we must try to be healthy. We must educate our children to be healthy also. For that education system must cover that aspect also, leading a healthy life. సురవరం ప్రతాప్ రెడ్డి, వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు స్థాపించిన విద్యా సంస్థ అయిన ఏవీ కాలేజీ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. విద్య జీవితానికి వెలుగునివ్వటమే కాదు, ఉపాధి కల్పించేలా విద్యా విధానం ఉండాలన్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సమాజ అవసరానికి సరిపోయే పద్ధతుల్లో మన విద్యను కొంత మార్చుకోవాల్సిన అవసరం కూడా ఇవాళ ఏర్పడింది. విద్య జీవితానికి వెలుగునివ్వడమే కాదు, ఇప్పుడు ఉపాధులు కూడా ఇవ్వాలన్న ఇంకొక అంశం జోడించి ఇవాళ విద్యా విధానాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ టర్మ్లో విద్యా వైద్యంపైనే దృష్టి పెట్టాలని, విద్య సమాజ అవసరాలను గుర్తించి సమాజ అవసరాలను తీర్చే పద్ధతుల్లో కూడా విద్యా విధానం ఉండాలనే విషయంలో ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. విద్యా విధానంలో సరికొత్త మార్పులు తెస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం వెంకయ్య నాయుడును ఘనంగా సన్మానించింది.